వైసీపీ సీనియర్ నాయకుడు నాపై అన్యాయంగా చేచేసుకుని దౌర్జన్యం చేశాడంటూ జీవీఎంసీ 92వ వార్డు జనసైనికుడు పోలీస్ స్టేషన్ ముందు జనసైనికులతో న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాడు. విశాఖ గోపాలపట్నం వెంకటాపురంలో జనసేన కార్యకర్త ఎల్లప్పు సీనుపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బెహరా భాస్కర్ రావు చేయి చేసుకోవడంతో జనసైనికులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఎల్జీ ఫాల్మోస్ వెంకటాపురం మాది. అయితే చిన్న ఆర్గ్యుమెంట్ ఏదో కుర్రోలు కుర్రోలు ఏదో మాట్లాడుకున్నారు. వాళ్ళ మనుషులు బెహరా భాస్కర్ గారు మనుషులు వచ్చి అక్కడ మీటింగ్ అవుతుందని మీటింగ్ కానీ అతను అటెండ్ అవ్వాలని 5 గంటలకు అనేసి మాట్లాడుకొని అక్కడ నించున్నారు. నించిన తర్వాత మేము ఏదో మాట్లాడుకుంటారు. కుర్రోలు అన్నాక ఎన్నో మాట్లాడుకుంటారు. అయితే నీ గురించి నా గురించి అని అనుకోకూడదు. ఎవరో మాటలు విని ఆ మాటలు పట్టుకొని అతను గబగబా కారు దిగి 5 మినిట్స్ కూడా ఒక్క సెకండ్లో మనిషిని ఎలా కొడతారు, రక్తాలు వచ్చినట్టు కొట్టేశారు. అటు డ్రైవరు అతనితో వచ్చిన మనుషులు ఊరంతా ఉన్నా సరే ఆపనివ్వలేదు. పక్క నుంచి ఎవరెవరు మాటలు విని కొట్టడం ఏంటండి, అది కొట్టడం పద్ధతేనా? నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు అలాగ ఇంకొక మనిషి మీద చెయ్యొచ్చా? ఏదైనా అయిపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం అనేసి సర్ది చెప్పుకోవాలి. అంతేగాని అలా చేయి చేసుకోవచ్చా? 5 గంటలు అతను చంపించేస్తాడట. ఎందుకు చంపించేస్తాడు? నీ ఇంట్లో వాళ్ళు మర్డర్ చేశాడా, నిన్ను మర్డర్ చేశాడా, లేకపోతే నిన్నేమైనా బూతులు తిట్టాడా నువ్వు మర్డర్ చేసేయడానికి? నీ మీద ఏమైనా కేసులు పెట్టాడా, నువ్వు మర్డర్ చేసేస్తాను అంటున్నావు, ఎందుకు మర్డర్ చేస్తావు? 5 గంటలో చంపించేస్తాడట. ఆల్రెడీ ఇప్పుడు 6:30 అయిపోయింది, చంపేమనండి. ఇక్కడ ఉన్న ఊరు జనం అందరమేని చంపేమనండి. ఏమి అవరు, మేమందరం ఒక ఊర్లో ఉన్న వాళ్ళమే, ఊర్లో ఉన్నాళ్ళు లైన్లో మా సొంత అతను అతను మా ఇప్పుడు నాకు వచ్చింది కష్టం, ఇప్పుడు ఆయనకు వచ్చింది కష్టం, రేపు నాకు వస్తుంది, ఇంకా నా అన్నదమ్ముడికి రావచ్చు, నా భర్తకు రావచ్చు. ఎల్లప్ప శ్రీను, ఆ శ్రీను అనే వ్యక్తి నార్మల్గా కొంచెం తాగేసి ఉన్నాడు. అతను ఎక్కడి నుంచి వచ్చి ఏదో కుర్రో లేదో అన్నారని ఆ దీని మీద మాట్లాడుకుంటే భాస్కర్ గారు చాలా అతి దారుణంగా కొట్టారు. అతను డ్రైవరు అతనితో వచ్చిన వ్యక్తులు భాస్కర్ గారు మరీ దారుణంగా కొట్టారు. పిచ్చి కొట్టుడు, ఆ కొట్టిన దెబ్బలకి అతను పడిపోయి అక్కడ అయిపోవాల్సింది. రక్తాలు వచ్చినట్టుగా దవళ్ళ మీద పక్కల్లో గుద్దేశారు. ఆటోల్లోని పోలీసు బీజేపీ జనసేన మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థినికి మొదటి నుంచి కూడా జనసేన పూర్తి మద్దతుతో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి శ్రీను మీద దాడి జరిగింది. అంటే దాడి చేసిన వ్యక్తి ఎవరంటే బెహరా భాస్కర్ రావు. బెహరా భాస్కర్ రావుకి ఆ రోజే చెప్పాము, నువ్వు అనేక సందర్భాల్లో మా జన సైనికుల్ని బీజేపీ కార్యకర్తల్ని బెదిరిస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఉంది. ఈరోజు చూడండి, ఈ వ్యక్తిని ఇష్టాసారం కొట్టి చంపుతాడంట. చంపు రాజ్యాంగం వీళ్ళకి లేదు, ఈ వైసీపీ నాయకులకి. వీళ్ళకి దమన నీతి, దౌర్జన్యము, దోపిడీ ఇదే నేర్చుకున్నారు. అంతే తప్ప రాజ్యాంగం చట్టం ఉందన్న విషయం మర్చిపోతున్నారు. మా జన సైనికులు జోలికి వస్తే మాత్రం కబడ్దార్ తాట తీస్తాం, ఏమనుకుంటున్నావు ఏమిటో. ఇప్పుడే సీఏ గారితో మాట్లాడాను, కేసు రిజిస్టర్ చేయమన్నాను, ఆ వ్యక్తి మీద బైండ్ ఓవర్ చేయమని చెప్పాను. ఇందులో ఏది జరగకపోయినా సరే మేము తీవ్రంగా పరిగణిస్తాం. ఇప్పుడే మా అధ్యక్షుల వారికి రిపోర్ట్ మేము పంపిస్తాం. ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఏ విషయాన్నైనా సరే జనసేన బీజేపీ నాయకులు కూడా వచ్చారు. ఇక్కడ సురేంద్ర మోహన్ గారు, రవీందర్ రెడ్డి గారు అందరూ కూడా వచ్చారు. మేమంతా కూడా సమాలోచన చేసుకున్నాం, దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఆ బాధ్యుడైన బెహరా భాస్కర్ రావు తక్షణం అరెస్ట్ చేయాలి. భాస్కర్ గారికి స్టూడెంట్స్ అంట వచ్చారు, 10 మంది 15 మంది శివకాలం నుంచి వచ్చారు. గుడికి రామలింగ గుడికి స్టిక్కర్లు అంటిస్తుంటే నేను అడిగాను, నేను గ్రామ సెక్రటరీ కింద నించున్నాను ఇదే వెంకటాపురంలోనే. అడిగినందుకు ఆ గుంటలో కొంచెం తెరబడారు నా మీదకి. కానీ నేను అడిగాను, ఎందుకురా మీకు సంబంధం లేదు, మీకు ఓట్లు అప్పుడు లేవు, ఊళ్ళో మీకే సంబంధం, మీరు వెళ్ళిపోండి అన్నందుకు తెరబడినందుకు అయిపోయింది. అయిపోయిన తర్వాత వాలంటీర్లు తర్వాత ఆర్పీలు నా మీదకి వచ్చారు. నేను అడిగాను, క్వశ్చన్ అడిగాను, మీరు నిన్న తీసుకున్నారు 2 బండ్లు 2 ముంతలు అవన్నీ అడిగినందుకు నా మీద సీరియస్ అయ్యారు. సరే అయిపోయింది. తర్వాత భాస్కర్ గారు బండి మీద దిగి ఒక మాట కూడా అడగలేదు నన్ను. మొత్తానికి దాని వెనకాల 8 మంది కార్యకర్తలు గోపాలపట్నం నుంచి కొత్తపాలెం నుంచి వచ్చిన 8 మంది కుర్రాలు నా కొండకు రెండు కొట్టారు. కొట్టినా కూడా ఏం బాధపడలేదు. తర్వాత ఆటో ఎక్కినా కూడా అదే మన పోలీసు గోపాలపట్నం కుర్రాళ్ళు అందరూ కూడా స్టేషన్లో ఇద్దరు కానిస్టేబుల్ నన్ను ఆటో ఎక్కించారు. ఆ భద్రతలో కూడా ఎక్కించినప్పుడు కూడా బలవంతంగా కొట్టడానికి నా పైకి వచ్చారు తెప్పించి, కానీ ఇంకో మాట అనలేదు. అది కూడా ఆటో ఎక్కుతుందే, నేను ఈరోజు సాయంత్రంలోపు నేను నరికిపోతే అడగండి, నేను చంపిపోతే అడగండి అన్నట్టు సహా చేసుకునే భాస్కర్ గారు మాట్లాడుతున్నాడు. అది ఏంటో నాకు అర్థం అంటే రౌడీజం. నిన్న ర్యాలీ చేసినందుకు, జనసేన ర్యాలీ చేసినందుకు ఈరోజు నా మీద వెంకటాపాలు ఇప్పుడు వచ్చి జనసేన కుర్రలు ఎవరో మామూలుగా ఉన్నారు, ఈరోజు ఏంటి ర్యాలీ ఇంతలా గట్టి చేశారు, ఈయన కానీ తొక్కితే కొంచెం నాకు జనసేన కుర్రలు అంతా తగ్గుతారు అన్నట్టు ఆడు
సహరించి నన్ను ఈరోజు నన్ను కొట్టడానికి కూడా మా ఆవిడ మా పిల్లలు మొత్తం సంప్రానికి రెడీ అవుతున్నా అంటుండు అది ఏంటో నాకు తెలియట్లేదు సరే సంపదనంది అంత ముందు కొత్తరు చూస్తా నేను కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఈరోజు నా గురించి వెళ్ళాలి ఇదే రాజకీయం వైఎస్ఆర్ జాపి గౌడేజ్ వేయటో తెలియాలి ఈరోజు కూడా తెలియాలి ఎందుకంటే ప్రతి ఊళ్ళో జరుగుతుంది అదే వెంకటాపురం మా పుట్టి పెరిగిన వెంకటాపురం ఎల్లపోల గురించి పుట్టినాను నేను అలా నా మీదకి ఎందుకు గొడవొచ్చిందంటే మా ఊరిలో ఏటవుతున్నా నాకు తెలియట్లేదు అంత రౌడీజం బయట ఊరు వచ్చి నన్ను కొట్టాలంటే అది అవకాశమో నాది మా ఊరు శాఖ తనమో నాకు తెలియట్లేదు ఇదంతా నాది ఆలోచించుకుంటున్నాను అంటే